ఈరోజు మొదటిసారి గెలిచిన తర్వాత తిరుపతి తిరుమల దేవస్థానం పూజలు చేయడం జరిగింది. ఇదే మొక్కుకున్నాం. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో ప్రజాస్వామిక తెలంగాణ ఉండాలి. ఒక నియంతృత్వ పాలన ఏదైతే 10 సంవత్సరాలు ఉందో ఇది పోయింది. ప్రజలకు ప్రజల తెలంగాణ ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం వచ్చింది. ఈ గ్యారెంటీ కార్డు ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి మొక్కుకోవడం జరిగింది. నేను ప్రత్యేకంగా మా చెన్నూరు నియోజకవర్గంలో మా సింగరేణి సంస్థలో స్థానికులకు ఉద్యోగాలు కల్పించున్నాను. అక్కడ మెషిన్ భగీరథి ఫెయిల్ అయింది. అన్ని చోట్ల కూడా మంచినీటి కరువు ఉంది. రోడ్స్ విషయము 10 సంవత్సరాలు తెలంగాణ ప్రభుత్వంలో ఏమి పనులు కూడా కాలేదు. కాళేశ్వరం 100 కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ ఖర్చు పెట్టిన తర్వాత బ్యాక్ వాటర్స్ ఏదైతే బ్యారేజ్ కట్టారో ఒక తుగ్లక్ ప్రాజెక్ట్ ఇది కాళేశ్వరము. ఈ బ్యాక్ వాటర్స్ వలన 3 నియోజకవర్గాలు చెన్నూరు మంచిర్యాల మంత్రి ఈ 3 నియోజకవర్గాలు మునిగిపోతున్నాయి. దీంట్లో వచ్చే ప్రభుత్వము ఈ సంవత్సరం ఏదో ఒకటి తొందరగా నిర్ణయం తీసుకొని దీంట్లో కార్యాచరణ చేస్తే వచ్చే పంటలు కూడా మంచిగా ఉండాలని చెప్పి మొక్కడం జరిగింది. ఈ 10 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి ఏదైతే ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసినాడో దీని మీద ఒక వైట్ పేపర్ తీసే అవసరం ఉంది. ఎక్కడ ఏ ప్రాజెక్టులో ఖర్చు పెట్టినాడు, ఎంత కాంట్రాక్టర్స్కి ధనవంతులు చేసినాడు, ఇవన్నీ కూడా రావాలి. ఎందుకంటే ఈ అవినీతి సొమ్ము ఏదైతే ఇతర రాష్ట్రాలలో రాజకీయం చేయడానికి పైసలు ఖర్చు పెట్టడము, మీడియా హౌస్ ద్వారా వేలాది కోట్ల రూపాయలు వేరే రాష్ట్రాలలో ఖర్చు పెట్టడం, అంటే ఇది తెలంగాణ ప్రజల సొమ్ము బయట రాష్ట్రాలలో ఖర్చు పెట్టడము. ఈ రాష్ట్రానికి ఏదైతే ఒరిజినల్గా నిధులు నియామకాలు అనుకున్నామో అది లేకుండా పోయింది. ఇది కేవలం కల్వకుంట్ల కుటుంబం కోసము ఈ రాష్ట్రం నడిచినట్టు కనబడుతుంది. అందుగురించి ఈ హైదరాబాద్ చుట్టుపక్కన ఏదైతే భూములలో ఈ ధర్ని పోర్టల్ ద్వారా ఏదైతే దందా చేసినారో కల్వకుంట్ల కుటుంబము, దాంతోపాటు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, ఇవన్నీ నీళ్ళు ఇస్తానని చెప్పినాడు. దాంట్లో కూడా 60,000 కోట్ల దుర్వినియోగం ఉంది. మిషన్ భగీరథిలో కాళేశ్వరంలో 100 కోట్ల దుర్వినియోగం ఉంది. ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చే అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. నేను రేవంత్ రెడ్డి గారికి ఇంతకుముందు అప్పీల్ చేశాను, మీరు ఒక వైట్ పేపర్ తీసుకురండి, ఎక్కడ నిధులు ఎట్లా వచ్చినాయి ఎట్లా పోయినాయి. ఎందుకంటే తెలంగాణ వచ్చినప్పుడు ఇది ఒక మిగులు బడ్జెట్ ఉంది. ఈరోజు 6 లక్షల అప్పుల రాష్ట్రం కావడం వల్ల ఈ రాష్ట్రానికి సరిగా జీతాలు కూడా ఇవ్వడం లేదు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఈ దీని వలన అన్ని చోట్ల కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం కూడా దీంట్లో తొందరలోనే కార్యాచరణ తీసుకుంటుంది.